students, fellow environmentalists and concerned citizens, it is an honor to address you today on the critical debate on the role in youth of biodiversity conservation. It's me, Maheshwari, 10th class from ZPHS Surendur. జీవ వైవిధ్యం అనేది అన్ని రకాల జీవుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని సూచిస్తుంది. ఇది భూమిపై ఉన్న అన్ని రకాల జీవుల కలయికను సూచిస్తుంది. మన చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు, చేపలు, కీటకాలు, సూక్ష్మ జీవులు అన్ని జీవ వైవిధ్యంలో భాగమే. జీవ వైవిధ్య పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. ఒక జాతి అంతరించిపోతే అది మొత్తం ఆహారపు గొలుసును ప్రభావితం చేస్తుంది. అలా అంతరించిపోతున్న జాతులకు ఉదాహరణ పిచ్చుకలు, బెంగాల్ టైగర్, నక్షత్రపు తాబేలు, డోడో, గ్రేట్ ఇండియన్ బస్టర్ మొదలైనవి. అడవులను నరికివేయడం వల్ల జీవులు నివాస స్థలాలు కోల్పోతున్నాయి. అతిగా వేటాడడం వల్ల పారిశ్రామీకరణ వల్ల కాలుష్యం పెరుగుతుంది. వాతావరణ మార్పు వల్ల జీవులు అంతరించిపోతున్నాయి. అతిగా వేటాడడం వల్ల కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదం కలదు. వివిధ రకాలైన కాలుష్యాలు, జనాభా విస్ఫోటనం, మృతికా క్రమక్షయం, మేల క్షీణత మరియు ఆక్రమణ జాతులు.